సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం శ్రీ సాయి సచ్చరిత ఆవిష్కృతమై తొంభై సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంగా మరో రెండు రోజుల్లో మనం సచ్చరిత వైభవం గురించి మాట్లాడుకుంటున్నాం సచ్చరిత కేవలం మనకు ఒక జ్ఞానాన్ని ఉపదేశించేదో లేకపోతే సచ్చరిత ద్వారా మన కోరికలు తీరుతాయో సచ్చరిత వల్ల మోక్షం లభిస్తుందనో పుణ్యం లభిస్తుందనో మనం చాలా రకాలుగా సచ్చరితం చదువుతాం కానీ సచ్చరితను ఒక శిక్షకుని యొక్క యాంగిల్ నుంచి మనం చదివితే ఎంత గొప్ప ట్రైనర్ అంటే మనకు శ్రీ సాయి సచ్చరిత అద్భుతమైనటువంటి ట్రైనర్ ఆ ట్రైనర్ మన దగ్గరనే పెట్టుకొని మనం ఎక్కడెక్కడికో పరుగులేడుతూ ఉంటాం శ్రీ సాయి సచ్చరిత కేవలం మన యొక్క ఆలోచనలు కోరికలు మనకు ఆపత్కాలంలో వచ్చేటువంటి ఆపదలను తొలగించడానికి ఇందుకు మాత్రమే ఉపయోగపడదు నీ జీవితంలో అణువణువులోనూ సచ్చరిత నేను ప్రభావితం చేస్తూ ఉంటుంది ఎంత వరకు నీకు సచ్చరిత నిన్ను గమనిస్తూ ఉంటుందంటే సచ్యరితలో మీరందరూ చదువుకుంటారు పదిహేనో అధ్యాయంలో శ్రీ దాస్గన్ మహారాజు గారి యొక్క వస్త్రాలంకరణ గురించి బాబా చాలా చిన్న విషయం అది కానీ దాస్గన్ మహారాజును ఒక అద్భుతమైనటువంటి ఈ స్థితికి తీసుకెళ్ళడానికి బాబా చేసినటువంటి ఆ సంస్కరణ ఎంతగానో ఉపయోగపడ్డది అంటే వారి యొక్క ధ్యేయం ఏంటి బాబాగారి యొక్క ధ్యేయం కానీ సచ్చరిత యొక్క ధ్యేయం కానీ అంతరంగ పరిశుద్ధతే వారి ధ్యేయం అలంకారాలు వారికి అవసరం లేదు అందుకని దాస్కర్ మహారాజు చక్కగా తలపైన పేట అదేవిధంగా కోర్టు జరీ షాల్వా ఇవన్నీ కప్పుకొని కీర్తనకు వెళ్తుంటే అప్పటి వరకు ఒక ఎత్తైతే దాస్కన్ మహారాజ్ గారి యొక్క జీవితం కీర్తన సాంప్రదాయంలో బాబా సూచించిన తర్వాత కీర్తన సాంప్రదాయంలో ఒక ఉన్నతమైనటువంటి శిఖరానికి శ్రీ దాస్గన్ మహారాజ్ గారు ఎదిగారు అంటే మనం ఉన్నటువంటి స్థితిలో బాహ్యాల అలంకారాల దగ్గర నుంచి నువ్వు ఎంత నిర్మలంగా ఎంత శుద్ధిగా ఆ పరిశుద్ధత నీ ఆత్మలో ఏ విధంగా రావాలి అంతరంగంలో పరిశుద్ధతను ఏ విధంగా బాబా తీసుకు వస్తారనడానికి దాస్గన్ మహారాజ్ గారి యొక్క జీవితమే మనకు ఒక నిదర్శనం సత్యరిత చదువుతున్నప్పుడు సత్యరితలో వచ్చేటువంటి క్యారెక్టర్సు అక్కడ బాబా చేసినటువంటి బోధ కేవలం అది ఆ సందర్భానికి దాస్కన్ మహారాజ్ గారికి మాత్రమే కాదు మనం కూడా చాలామందిని మనం చూస్తూ ఉంటాం ఎప్పుడు కూడా నాకు గుర్తుకు వస్తూ ఉంటుంది మామూలుగా గాలిబువ్వ పండరిపురం పోయి వస్తూ బాబాను చూసి ఒక మాట అంటారు జరీ అంచు దోవతి కట్టుకున్నంత మాత్రాన వాడు సాధకుడు అయిపోతాడా అందుకోసము ఎముకల్ని పిండి చేయాలి రక్తాన్ని నీరుగా మార్చగలగాలి అలా సాధన చేస్తేనే ఇంత గొప్ప సాధకుడు అవుతాడు అని చెప్పి చెప్తారు ఈరోజు మనకు చాలా మట్టుకు ఆధ్యాత్మికంలో కానీ లేకపోతే బహిరంగంగా అనేక రకాలైనటువంటి స్ట్రీమ్స్లో మనకు బాహ్యాలంకరణే తప్ప నువ్వు నీ అంతరంగం ఎంత పరిశుద్ధంగా ఉంది ఎంత పర్ఫెక్ట్ అనేటువంటిది మనం చూడం మనము అంతెందుకు మందిరాల దగ్గర కానీ లేకపోతే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా వాడికి అంతరంగం పరిశుద్ధం లేకపోయినా మంచి జరి అంచు పంచగట్టుకొని కాస్త ఖరీదైనటువంటి కారులో దిగితే ఈవెన్ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా మనం ముందు కూర్చోబెడతాం అంటే బాహ్యానికి ఇస్తున్నటువంటి ఇస్తున్నటువంటి ప్రాముఖ్యత ఏదైతే అంతరంగం పరిశుద్ధంగా ఉందో ఎప్పుడు కూడా అంతరంగంలో భగవంతుడు మాత్రమే ఉంటాడో ఇతర విషయాలు ఉండవో అటువంటి వారిని మనం సాధారణంగా గుర్తించం నాకు ప్రత్యేకంగా నేను చెప్పాల్సి వస్తే చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు అంటే ఫోన్ చేసినటువంటి వాళ్ళల్లో కూడా మనం మాట్లాడేటువంటి తీరును బట్టి వారి స్థితి ఏందనేటువంటిది మనం గుర్తించవచ్చు కొంతమంది ఎంత ఆప్యాయంగా మాట్లాడతారంటే ఒక మామూలు స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు అంటే బాబా పట్ల ఉన్నటువంటి వాళ్ళ ప్రేమ అందులో చాలా స్పష్టమవుతుంది అదేవిధంగా బాహ్య అలంకరణ ఎంత ప్రమాదమో అది ఎంత మనకు చేటు చేస్తుందో చాలా సందర్భాల్లో మనం చూస్తాం బాహ్యాలంకరణకు చేసేటువంటి ఆడంబరాలకు మోసపోయినటువంటి వాళ్ళు ఈవెన్ ఆధ్యాత్మిక మార్గంలో బాబా మార్గంలో కూడా ఆడంబరాలను చూసి మోసపోయినటువంటి వాళ్ళు చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు మోసపోయిన తర్వాత మేము మోసపోయామనుకుంటారు ఎందుకు దానికి ఎందుకు కారణం సత్యతను మనము సరిగ్గా అవగాహన చేసుకోకపోవడం ఈ బాహ్యాలంకరణ ఈ ఢాంబికాలు గర్జనలు ఇవన్నీ కూడా బాబా మార్గంలో పనికి రావు శ్రీ దాస్గన్ మహారాజ్ గారు ఏదైతే ఆ బాహ్యాలంకరణను వదిలిపెట్టాడో వదిలిపెట్టిన తర్వాత ఆ రోజు మరాఠా దేశంలో ఎవ్వరికీ రానంత కీర్తి కీర్తన సాంప్రదాయంలో అనేక మంది మహాత్ముల యోగుల యొక్క చరిత్రలను రాసేటువంటి గొప్ప అవకాశం శ్రీ దాస్గన్ మహారాజ్ గారికి దక్కింది బాబా చెప్పినటువంటి ఆ బాహ్యాలంకరణను వదులు అంతరంగం పరిశుద్ధంగా ఉండాలి తప్ప ఇది మనకెందుకు అనేటువంటి ఆ మాటను పట్టుకొని దాసర్ మహారాజ్ గారు అంత పెద్ద కీర్ కీర్తనాకారుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించినా సరే ఏ మహాత్ముని చరిత్ర రాసినా ఏ మహాత్ముని కీర్తన చేసినా ఎక్కడ చేసినా ఎంత దూరం వెళ్ళి చేయాల్సి వచ్చినా కూడా కానీ పైస కూడా దక్షిణగా తీసుకునేటువంటి వారు కాదు దాస్కర్ మహారాజ్ గారు ఎందుకంటే బాబా చెప్పినటువంటి ఆ మాట ఎప్పుడూ కూడా గుర్తుండిపోయింది అయితే మనం అందరం దాసగన్ మహారాజులాగా పనిచేస్తామా అంటే కాదు అంటే అందులో నుంచి ఎంతో కొంతైనా సరే అంటే ఆడంబరాలను వదిలాలి అనేటువంటి ఆ బోధ మనందరం కూడా పాటించాలి ఆడంబరాల వల్ల మనకు ప్రదర్శనే తప్ప భక్తి మార్గంలో వేరేది ఏది ఉండదు అదేవిధంగా మనం కూడా చాలామంది ఆడంబరాలకు బాగా అట్రాక్ట్ అవుతుంటాం సచ్చరిత చెప్పింది ఏంటి మనం చేస్తుంది ఏంటి ఎంత ఆడంబరాలకు మనం అట్రాక్ట్ అవుతామంటే మామూలుగా బాబాకు రోజు ఉన్నట్టే బాబాను ఉంచుకొని మనం బాబాకు పూజ చేయవచ్చు కానీ ఏదైనా ఉత్సవం వచ్చిందంటే గుడిలో ఉన్నటువంటి బాబా అలంకరణ పైన మనకు ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి బా బాబాకు ఇంత బాగా అలంకరణ చేస్తే బాగుండు బాబాకు రెండు వరుసలు వేసాం పూలు ఇంకో నాలుగు వరుసలు వేస్తే బాగుంది అంటే ఈ బాహ్య అలంకరణ పైన మనం ఎప్పుడైతే మనం మనసు పడుతుందో అంతరంగంలో ఉన్నటువంటి అసలైనటువంటి ఆధ్యాత్మిక చింతన మనలో తగ్గిపోతూ ఉంటుంది అది మనందరం కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకనంటే మీకు ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ మీకు చెప్తాను శ్రీ నానాసాహెబ్ చందోర్కరు బాబాలో ఏ బాహ్య అలంకారాలను చూసి వచ్చాడు చందోర్కర్ను రమ్మని అనేక సార్లు బాబా కబురు పెడతాడు కబురు పెడితే చందోర్కర్ అనుకుంటాడు అరే నేను కలెక్టర్ కార్యదర్శిగా ఉన్నాను కదా ఈ పకీర్ ఏదో పిలుస్తున్నా నన్ను పిలిచి ఏదో నా నుంచి ఏదో పొందాలనుకుంటున్నట్టున్నాడు ఏం పొందాలనుకుంటున్నాడు అడుగుతాడు పాడుపడ్డ మసీదులో ఉన్నాడు ఓహో ఆ మసీదు పునర్నిర్మాణం చేయాలేమో గవర్నమెంట్ నుంచి పని అడుగుతాడేమో అని చెప్పి అనుకుంటాడు కానీ రోజు వస్తుంది ఆయనకు ఒక రోజు వచ్చి బాబా దగ్గరికి వెళ్తారు వెళ్ళిన తర్వాత బాబా ఎంత ఆప్యాయంగా మాట్లాడతారంటే నాన్న నగర్లో నీకంటే ధనవంతులు నీకంటే పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు వందల వేల మంది ఉండగా నిన్నే నేను ఎందుకు చూడాలనుకుంటున్నాను నీకు నాకు మధ్య ఉన్నటువంటి ఆ జన్మ జన్మల రుణానుబంధము నిన్ను చూడాలనేటువంటి తపన నాలో కలిగింది మనం మళ్ళీ కలుసుకోవాలనేటువంటిది ఆ అల్లామియా నిర్ణయము అందుకే నిన్ను పిలిపించాను అంటారు బాబాలో చూసినటువంటి దృక్కోణం ఎంత దయామయుడు ఎన్నో జన్మల రుణానుబంధాన్ని గుర్తుపెట్టుకొని నన్ను ఇక్కడికి పిలుచుకోవచ్చాడే ఈయన రుణాన్ని నేను ఎలా తీర్చుకునేది అని చెప్పి ఎప్పుడూ బాబా రుణం తీర్చుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నాడు ఆ ప్రయత్నంలో బాబా ఎవరినైతే తన వద్దకు తెచ్చుకోవాలనుకున్నాడు ఎవరికైతే తనతో రుణానుబంధం ఉందో వాళ్ళందరినీ కూడా నానాసాహెబ్ చందోర్కర్ను ఒక సాధనంగా చేసుకొని తన వద్దకు తెచ్చుకుంటాడు మీరు చూడండి కాకాసాహెబ్ దీక్షిత్ ఏ విధంగా వచ్చారు బాబా దగ్గరికి ఇంగ్లాండ్ నుంచి వచ్చిన తర్వాత తన మిత్రుడైనటువంటి నానాసాహెబ్ చందోర్కర్ను కలుసుకొని వాళ్ళిద్దరికీ ఒక ఒప్పందం ఉంటుంది నువ్వెవరినైనా మహాత్ముని దర్శిస్తే అక్కడికి నువ్వు నన్ను తీసుకెళ్ళాలి నేనెవరినైనా దర్శిస్తే నువ్వు నన్ను అక్కడికి తీసుకెళ్ళాలనేటువంటి ఒక ఒప్పందం ఉంటుంది వారిలో అందుకని ఇంగ్లాండ్ నుంచి రాగానే చెప్తాడు సాయిబాబా అనేటువంటి అద్భుతమైనటువంటి యోగి మనకు దొరికాడు సాక్షాత్తు ఆయన పరమాత్మ ఆయన గొప్ప దయామయుడు ఎవరైనా సరే మసీదు మెట్లెక్కి దీనంగా ఆయనను ప్రార్థిస్తే ఆ దీన జనులను ఉద్ధరించేటువంటి దీన దయాలు అని చెప్పి చెప్తాడు చెప్పగానే బాబాను దర్శించుకోవాలి తన కాలి కుంటితనాన్ని పోగొట్టుకోవడానికి అని చెప్పి అట్లా మొదలైనటువంటి ఆలోచన సద్గురు చరణాల చెంత చివరి వరకు కట్టివేయబడే విధంగా అంత గొప్ప భక్తిని ప్రేమను బాబా పట్ల పెంపొందించుకున్నాడు మీరెవరూ బాబా యొక్క బాహ్యమైనటువంటి సౌందర్యాన్ని చూడలేదు అదేవిధంగా నానాసాహెబ్ చందోర్కర్ ద్వారా వచ్చినటువంటి మరొక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషి